అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. సార్, ఇప్పుడు ఏంటి మీ ఇది ఇది వృత్తి అయిపోయిందా, లేకపోతే ఇది ప్రవృత్తిగానే ఉందా? మీ యాక్చువల్గా మీ వృత్తి ఏమిటి అంటే ఏం చెప్తారు? వృత్తి ఏం కాదమ్మా, అంటే ఇక్కడ ఒకటి జరిగిందమ్మా, అనుకోకుండా నాకు ఒక అద్భుతం తెలిసింది. సార్ చాలా జాగ్రత్తగా గమనించి, నేను ఎందుకు ఇంత డెడికేటెడ్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన విషయం నాకు తెలిసింది. ఇది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది, కొన్ని కాకతాళీయంగా జరుగుతాయి. నేను బరువు తగ్గడం కోసం చేసుకున్న ఒక డైటు ఇది డయాబెటీస్ తగ్గిస్తుందని నాకు అర్థమైంది ప్రాక్టికల్గా. ఇప్పుడు ఎవరి ముండిగా తగ్గిన వాళ్ళకి అద్భుతంగా తగ్గటం, ఏళ్ల తరబడి ఉండే సూర్యాసిస్లు, దశాబ్దాల తరబడి ఉండే సూర్యాసిస్లు 15 రోజులు 20 రోజుల్లో కొత్త స్కిన్ రావటం, బీపీలు తగ్గటం, థైరాయిడ్ తగ్గటం, ఇదంతా ఇనీషియల్గా. ఇలా 1 by 1 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేనాడు పిల్లలు పుట్టడం, ఇలా 1 by 1 అద్భుతాలు జరుగుతున్న కొద్దీ, నేను పబ్లిక్కి వెళ్తున్న కొద్దీ పబ్లిక్ కొన్ని లక్షల టెస్ట్ మనీలు ఓపెన్గా వచ్చేవటం, ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసు కదా ఎంత నా మీటింగ్స్ ఎంత భారీగా జరుగుతాయి. వాళ్ళు 30,000 మంది అటెండ్ మీటింగ్స్ 8 గంటల సేపు నేను మాట్లాడానంటే, అంటే ఎంత జనం ఎందుకు వచ్చారు మీటింగ్కి? ఒక రామకృష్ణ అనే ఒక కామర్స్ గ్రాడ్యుయేటు ఒక హెల్త్ గురించి చెప్తా అంటే, రాత్రి 2 వరకు 25,000 మంది 15,000 మంది 30,000 మంది కూర్చుని ఎందుకు విన్నారు? 8 గంటలు వింటారు ఎక్కడన్నా? వినలేరు కదా, ఒక సినిమానే కూర్చోపెట్టలేదు కదా, 3 గంటల సినిమా అంటే వెళ్ళరు కదా. అలాంటిది ఎందుకు వెళ్ళిపోతున్నారు కదా సార్? వెళ్తారు కదా, అంటే అందులో ఉండే విషయాన్ని కోసం వచ్చారమ్మా. విషయం లేకుండా నా దగ్గర ఇప్పుడు నాది ఏమైనా భక్త, సపోజ్ బాగా సేల్ అయ్యేంటి సినిమా భక్తి కదా, సినిమా ఫంక్షన్ పెడితే ఎవడు పెట్టినా వస్తారు, భక్తి ఏమైనా జరిగినా ఆధ్యాత్మిక కోణాలు వస్తారు. నాది అది కాదు, హెల్త్ కూడా వస్తాడమ్మా చెప్పు. హెల్త్ ఈజ్ ద మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్ కదా, అందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు దాంట్లో, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఆధ్యాత్మికత అనే ఫీలింగ్స్ ఉండవు. బట్ దానికి అంత మాస్గా వచ్చారంటే ఫలితాలమ్మా. అలా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు అడిగిన కోసం ఒక వ్యాలిడిటీ పాయింట్ ఉంది. నేను ఎందుకు దీన్ని వృత్తిగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటే, ఒక మనిషిగా నా కర్తవ్యం ఈ డైట్ను ముందు తీసుకెళ్ళడానికి కొన్ని స్కిల్స్ కావాలమ్మా. ఒక 4-5 కావాల్సి వస్తే, ఈ 4 నేను ఘనంగా చెప్పగలను, నాకు 4 ఉన్నాయి. ఈ 4 ఉంటే చాలా అరుదుగా జరుగుతుంది. ఆ ఒకటి ఏంటంటే, సబ్జెక్ట్ పూర్తిగా ఆకలింపు చేసుకుని చెప్పగలటం. ఇప్పుడు నేను నాన్న చూస్తున్నారు నన్ను, ఇన్ని మీటింగుల్లో నన్ను మోసేయటానికి పెద్ద గ్యాంగ్ రెడీగా ఉంటుంది. ఒక్క మాట అన్నా ఇడిపి నా పేక పెసుకోవడానికి ట్రోలింగ్ బ్యాస్ సంగతి మీకు తెలుసు కదా, ఒక్క మాట మీద కూడా ట్రోలింగ్ ఎందుకు వెళ్ళిపోయారు నాకు సబ్జెక్టుల మీద. ఇవాళ వరకు మీరు గూగుల్ కూడా చూసుకోండి, ఎవరైనా సరే పబ్లిక్ నా సబ్జెక్ట్ని కాంట్రాడిక్ట్ చేస్తే ఒక్క పాయింట్ కూడా ఎవడో మాట్లాడలేడు. ఈ హేతువాదులు మురిగినా ఇంకెవడన్నా మురిగినా చాటును కూర్చుని రెండరా చూసుకుందామంటే తోకముడుచుకి ఎందుకంటే పారిపోయేవాళ్ళు, కానీ ఒక్కడ కూడా ముందుకొచ్చిన లేడు కదా. అంత సబ్జెక్ట్ నేను మాట్లాడతా డాక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఒకటి కావాలి, ఒకటి. 2, అద్భుతమైన వాక్చాతుర్యం కావాలి. ఎక్కడా తడపడకూడదు, తెంగు స్లిప్ అయిందా మోసేస్తారా వేసేస్తారు, తడపడకూడదు, వాక్చాతుర్యం కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ధైర్యం కావాలి. ఈ 2 ఉంటే సరిపోదు, సబ్జెక్టు వాక్చాతుర్యం ఉంటే సరిపోదు, ధైర్యం కావాలి. ఏంటా ధైర్యం? ప్రపంచం మొత్తం డయాబెటీస్ వస్తే మందులు వాడాల్సిందే అని చెప్తుంది మొత్తం భూమిలో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసుకుంటే, అది ఆయుర్వేదిక్కైనా అలోపతిక్కైనా హోమియోపతిక్కైనా ఎవడైనా మందు వేసుకోవాలరా వెంటనే లేకపోతే పోతామని చెబుతారు. నేనేం చెబుతాను, మందులు ఇచ్చిన ఏమైనా 14 ఏళ్ళు జైల్లో పెట్టాలి, డయాబెటిక్ మందులు ముందు రోజు తీసుకుని మురుగుంట్ల పారాయణ చెప్తాను, డయాబెటిస్ తొక్క అంటాను అంతే కదా. రైట్. ఏమన్నా ఇంత ఛాలెంజ్ చేయాలంటే వైద్య ప్రపంచాన్ని, అంటే అలోపతిక్ సమాజం అనేది ఒక మన సమాజం ఇంకిపోయిన ఒక బలమైనది, అంత పెద్ద వ్యవస్థని మందులు ఇస్తే జైల్లో పెట్టాలని దాని ప్రోటోకాల్ లేదు, మీరు ఎవడన్నా అక్కడ తగ్గినట్టు పేరు చేతి 2 కోట్లు ఇస్తే అనగలగానంటే నాకు ఎంత ధైర్యం ఉండాలమ్మా? మందులు పారాయన్నాను అనుకోమ్మా, సపోజ్ ఎవడైనా కాంప్లికేషన్ ఏదైనా వస్తే చంపేస్తారు, నన్ను ఊరుకోరమ్మా చంపేస్తారు, జైల్లో పెట్టరు చంపేస్తారు. ఎందుకంటే నేను డీ కొట్టిన మెడికల్ వ్యవస్థని, అతిపెద్ద వ్యవస్థని, వీళ్ళంతా రాష్ట్రపతి దగ్గర నుంచి రిక్షావాడి దాకా మోసపోయే, అంటే నేను డయాబెటీస్ విషయంలో చదువుతాను మిగిలినట్లుగా, అదే సార్, పక్కాగా మోసం చేయగలిగే ప్రపంచంలో ప్రతి దేశానికి గంతలు కట్టగలిగే ఒక నీచమైన అలోపతిక్ డయాబెటిక్ వైద్య వ్యవస్థలు అంటే పోరాడుతుంది. మిగిలి కాదమ్మా, నేను విడదీసి చెప్తాను, డయాబెటిక్స్లో పెద్ద ఫ్రాడ్ అమ్మా అది, ఈ శతాబ్ద ఫ్రాడ్. ఈ విషయం నేను ఎంత బలంగా చెప్పాను, ఎంత గిల్లుతాను, నిజంగా ఎంత ఛాలెంజ్ చేయాలమ్మా ప్రపంచంలో. మీ మూలాన తగ్గినండి, అలోపతిక్ మూలాన తగ్గినాను, ఒక్కడ చూపించండి 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశారంటే తగ్గడం ఏం లేదు సార్, వాళ్ళ జీవితాన్ని చెప్తాను. నువ్వు ఉన్నావు అంజలి, నాకు 100 మార్కులు వస్తాయి నేను అన్నాను అనుకోమ్మా, అది నా ఆత్మవిశ్వాసం. అంజలి నీకు 1 మార్క్ వస్తే నేను గుండుగించుకుంటానంటే నీ మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, నువ్వు ఎంత సన్నాసివని? అవును నిజం. నువ్వు 1 మార్క్ తెచ్చుకుని నేను గుండు గీయించుకుంటా అన్నానంటే, నేను తలకాయ తీసుకుంటా అన్నానంటే నీ మీద నాకు ఎంత విశ్వాసం ఉండాలి? ఫస్ట్ ఉండాలి, మీరు చెప్పే మాట మీద మీకు ఎంత నమ్మకం ఉండాలి? నాకెంత నమ్మకం ఉండాలి? సరిపో అవతల భారేస్తా తేడా ఏంటి, అవతల ఉంది ఏంటి, మందులు. కరెక్ట్. ఒక మందు తేడా వస్తే ప్రపంచం అంతా వేసుకోమని మందులు చెబుతా అంటే
నేను గురువు అని చెప్పి జాసనపంగా వేసుకోమంటాడు, ఇట్లాంటి ఆధునిక విధానం ఇట్లాంటి డైట్ విధానం చెప్పి పివి సత్యనారాయణ గారు వేసుకోమంటాడు. డైట్ చెప్పేవాళ్ళు కూడా మందులు మానమని ఎవరు చెప్పడం, అసలు ప్రపంచంలో ఏ విధానమో చెప్పదు. నేను తీసి మురుగుంటలో పారాను అంటాను, ఆడే రేపు కాలు నరికెళ్ళి ఎవరికంటారా పరే అవతల మురుగుంటలో పెద్ద ఫ్రాడ్ అని చెప్తాను. ఇలా చెప్పి ఇన్నేళ్ల పాటు నేను ఉంటా, నేనే కదా ఐఎంఏ వాళ్ళు కూర్చున్నా ఇంకోళ్ళు కూర్చున్నా మీరు చేతపడికంటే నీచు వాళ్ళు ఇదే కదా నేను చెప్పుకెళ్ళింది, ఎక్కడన్నా నా మాట వెనకెళ్ళింది వాయిస్ వెనకెళ్ళింది. అంటే ఇది మీరు ఇటువైపు రావడానికి మీకుండేదా షుగర్ ఏమన్నా? నాదంతా బెజవాడ బ్యాచ్ అంతా, మేమంతా పొద్దున బిర్యానీ సాయంత్రం ఇంకోటి బిర్యానీ ఆలోచించే బ్యాచ్. హెవీ వెయిట్ ఉండేవారు, హెవీ వెయిట్ ఉండేవాడి, హెవీ ఎక్సర్సైజ్ కూడా చేసేవాడి. నేను బాగా ఫిట్, విజయవాడ నుంచి గుంటూరు సైకిల్ వేసుకెళ్ళడం మాటలు కాదు కమ్మా, పాత సైకిల్ వేసుకెళ్ళడం చాలా కృష్ణానది స్విమ్మింగ్ గంటలు గంటలు చేసేవాళ్ళం చాలా. అంత చేసినా రోజు రోజు పెరుగుతూనే ఉండేవాళ్ళు. పెరగటం ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంటుందమ్మా లావు బరువు అని ఫ్రేమ్ను పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోమ్మా, నాది మన సత్యనారాయణ గారు లేదా ఎన్టీ రామారావు లేకపోతే ఎస్వి రంగారావు గారు లాగా పెద్ద ఫ్రేమ్స్. ఇప్పుడు ఈ కృష్ణ గారు నాగేశ్వర గారు ఇట్ట వీళ్ళంతా సన్న ఫ్రేమ్స్, ఈ బ్యాచ్ అంతా సన్న ఫ్రేమ్స్. మేము వాళ్ళలాగా ఉండలేము, మా ఫ్రేమ్లు పెద్దగానే ఉంటాయి. కానీ ఆ ఒబేసిటీ ఎంతగా తగ్గినప్పుడు నేను అనుకోకుండా చేశాను, ప్రోగ్రామ్ చేశాం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఏ నాకు అర్థమైన తర్వాత ధైర్యం కూడా కావాలని చెప్పాగమ్మా. ధైర్యం నాలుగోది ఎథిక్స్ అమ్మా, ఎథిక్స్. ఈ ఫీల్డ్లో నేను కనుక నాకుండే నాలెడ్జ్తో నేను సంపాదించాలనుకుంటుంటే మనిషికి ఒక రూపాయి తీసుకుని ఎన్ని కోట్లు సంపాదించడం నాకే తెలియదు. ఇన్ని మీటింగ్లు పబ్లిక్లో నేను అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, నన్ను ఇన్ని మీటింగ్లకు నన్ను ఇంతమంది పిలిచారు. ఏ మీటింగ్ అయినా నా కార్ వేసుకెళ్ళాను, నా ఫ్లైట్లో నా టికెట్లు పెట్టుకెళ్ళాను, నా పెట్టుకెళ్ళాను తప్ప. ఒక ఆర్గనైజర్ ఇన్ని వేల మీటింగుల్లో రామకృష్ణ గారికి మేము కారు ఫ్లైట్ డబ్బులు పంపించామని చెప్పమన్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజుతో నేను వెళ్ళిపోతాను ప్రజా జీవితం నుంచి, నా సొంత డబ్బులు పెట్టి వెళ్ళానమ్మా. ఈ ఐదేళ్ళలో ఎక్కడ తిరిగినా సార్, నా ప్రాపర్టీస్ అమ్ముకునే స్టేజ్కి వెళ్ళాను, చాలా నష్టపోయాను. బిజినెస్, కుటుంబ జీవితం అన్నీ నష్టపోయాను, ఎన్నో ఎదురు దెబ్బలు రకరకాలు ఉంటాయమ్మా చాలా. అంటే కొన్ని ఆఫ్ ది కెమెరా ఆన్ ది కెమెరా చెప్పే కాదు, చాలా ఉంటాయి ఒత్తిళ్ళు ఉంటాయి, కుటుంబాన్ని వదిలేసి అన్నీ వదిలేసి ఇన్ని చేయాలి కదా. చేస్తే నాకేమొస్తుంది అంతెందుకు? నాకుండే పాపులారిటీ సోషల్ మీడియాలో మీకు తెలుసు, ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయో, టీవీ ఛానల్కి ఎంత హిట్స్ వస్తాయో, ఇవన్నీ ఛానళ్ళు అందరికీ తెలుసు. హయ్యెస్ట్ టీఆర్పీ మాకని చెప్పి చాలా ఛానళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేసిన సంఘటన కూడా మీకు తెలుసు. తెలుగు మా చరిత్రలో ఎవర్ గ్రీన్ టీఆర్పీలు అని అంత స్థాయి ఉండి నేను ఇవాళకి ఒకవేళ సంపాదించాలకుండా వేరే డబ్బులు ఇవ్వాలా? యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చాలా ఈ రోజుకి నాకు లేదు. నేను చచ్చిపోయే లోపు నా పేరున ఉండదు ఒక్కటి కూడా. ఇప్పుడు విఆర్కి ఎక్స్క్లూజివ్ అని నాకు నేను ఆథరైజ్ చేసిన ఛానల్ అది లేదమ్మా, లేదు ఉండదు కూడా, నేను చనిపోయే లోపు కూడా ఉండదు. ఎందుకని అందరూ ఓపెన్ చేశారుగా, ఎవరి ఛానల్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. సెల్ఫ్ ఎథిక్స్, ఎథిక్స్ ఒక ఎదవ కోసం కాదు, ఎవడి కోసం కాదు, ఎథిక్స్ ఎప్పుడు కూడా మన కోసం కావాలి. ఇది నేను బలంగా నమ్ముతాను. ఎవడి కోసం నేనే నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఏంటమ్మా? సో నేను పెట్టాలంటే పెట్టలేమా, అది ప్రమోట్ చేసుకోలేమా, చేయలేమా? నాకుండే కాంట్రావర్షియల్ నేపథ్యానికి నేను పెట్టి చేస్తే దాని నుంచి ఎంత ఇది జనరేట్ అవుతుంది చెప్పండి. అవును, ఎందుకంటే కూడా నేను ఆథరైజ్ చేసిన ఛానల్ అది కూడా నాన్ పేమెంట్లో ఉంటుంది. ఓకే, నాన్ పేమెంట్ మోడ్లో ఉంటుంది అదే అంటారు. వాటి గురించి నాకు తెలియని టెక్నాలజీలో నేను ఉండను. నిజంగా ఉండాల్సి వస్తే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ట్విట్టర్లో వేసి అని ఓదరగొట్టేవాడు కదా. ఈ మధ్య ఓ ఫేస్బుక్ ఓపెన్ చేసి అంటే నా టెస్ట్ మొల్ అని ఎక్కడ పడి ఉండటానికి వీల్లేదని ఓ పేస్ట్ అంత తప్పితే నాకేం తెలియదు. టెక్నాలజీ గురించి నేను పట్టించుకోను, నాకు వాట్సాప్ నెంబరు అది తప్ప నాకు నేనేం పట్టించుకోను. నాకు మా కింద వందల మంది అడ్మిన్స్ వేలగా లక్షల మందికి రూపంలో సర్వీస్ ఇస్తూ ఉంటారమ్మా. ఆ మీడియా ద్వారా ప్లస్ రామకృష్ణ ఆలతరైన హైదరాబాద్లో నన్ను కలవటం తప్ప వేరే లేదు. సో అది పక్కన పెడితేమ్మా ఎథిక్స్ కావాలమ్మా. ఎథిక్స్ అనేవి చెప్పే కదా ఎవరికోసం కదా. ఈ నాలుగు నేను పాటించాను కాబట్టి, దీని ముందు తీసుకెళ్ళగలిగాను. వీటిలో ఎవరొచ్చినా వీటిలో ఏదో ఒకటి మిస్ అవ్వచ్చు, ఎథిక్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వాయిస్ లేకపోయినా గానం. అలాగే మా డాక్టర్లు అక్కడ కూర్చుని నన్ను వేసేద్దామని ఒక ఛానల్ ఆడి స్కెచ్ చేసి కూర్చుంటే వాళ్ళందరినీ నేను నిలవరించాలన్నా కూడా నాకు ఒక కమాండింగ్ వాయిస్ కావాలమ్మా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆ డైలాగులు ఆయన చెప్పారు కాబట్టి పేలి, ఇంకోళ్ళు చెప్తే పేలవు కదా. కరెక్ట్ అండి, ఇంకోళ్ళు ఆ నుండి నుంచి అదే డైలాగులు వస్తే పేలవు కదా. అంటే ఆ వాయిస్, ఒక కటౌటు, ఒక భారీ ఇది అన్నీ కలవాలమ్మా. ప్లస్ నాది నేపథ్యం కూడా బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి నాకు ఎథికల్గా నేను పెరిగాను. బేసికల్గా మా నాన్నగారి నుంచి, మా పేరెంట్స్ నుంచి నాకు వచ్చింది. ఇప్పుడు ఏమీ లేకపోతే నేను ఈ సెలబ్రిటీ కాకముందు నేను మా పేరెంట్స్ వీళ్ళని నేను మెడికల్ కాలేజీ బాడీ డొనేట్ చేసి కళ్ళు ఇచ్చేసాను, డొనేట్ చేశాను. శరీరాన్ని డాక్టర్లు కోసి ఇవ్వడానికి నేను ఇచ్చాను కదా. అంటే డాక్టర్లు నేర్చుకోవాలని ఇచ్చినాన్ని వాళ్ళు తప్పు చేస్తా అంటే, అంటే వైద్య వ్యవస్థ తప్పు చేస్తా అంటే దిద్దాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది కదా. నేను చెడుకు భయపడినాను నా చిన్నతనం నుంచి. నేను డిగ్రీ చదివే రోజుల్లో నా మీద మూడు అటువంటి మోటార్ కేసులు ఉండి, అంటే అన్యాయం జరిగితే నాకు వెనక ముందు ఎక్కడ చూసేవాడిని కాదు, వీళ్ళు ఇరుచు పట్టవే. ఇప్పుడు విజయవాడలో కూడా మా వాళ్ళందరికీ తెలుసు,
నేను ఎన్ని ఇటు మీద ఫైట్ చేశాను అంటే నాకు తెలిసింది ఒకటే, అన్యాయం జరిగితే నా కళ్ళు ఎదురకుండా ఉండను, దేనికని వెళ్ళిపోతాను, ఎంత దాకానే వెళ్తాను, నా కళ్ళు ఎదురకుండా జరిగితే నేను సహించను. చాలా ఫైటింగ్లు నేను ఈ డైట్లోకి వచ్చే ముందు వరకు కూడా కృష్ణానదిలో ఫైటింగ్ల దగ్గర నుంచి అన్నీ అందరికి తెలుసు, మనం పెద్ద పెద్ద అందరికీ ఏటు విజయవాడలో మా బ్యాచ్ అందరికి కూడా నేను ఎలా రెవెల్గా ఉంటానో తెలుసు. అంటే ఒకటేనమ్మా, చెడు ఉండేవాడు చెడు ప్రమాజంలో చెడు మంచి ఎప్పుడు ఉంటుంది, కానీ చెడుకుండే గొంతు పెద్దది ఉండకూడదు. ఇప్పుడు తప్పు చేసేవాడు ఒక ఆత్మన్యూనత భావంతో ఒక ఉండాలి, వాడికి గిల్టీ ఫీలింగ్ ఉండాలి, వాడు ధైర్యంగా రొమ్మిరుచుకుని మాట్లాడకూడదు. ఆడు తప్పు చేయొచ్చు, నేను కాదంటా, తప్పు చేసిన వాడు రొమ్మిరుచుకుని మాట్లాడు, ఒప్పు చేసేవాడు నంగిరంగగా మాట్లాడకూడదు. అది నేను ఇది బలంగా నమ్మాను. కాబట్టి చెడు చేసేవాడు వాయిస్ అంత బలంగా ఉంటే, మంచి చేసేవాడు వాయిస్ కనుక ఇంటే అవతల చెడు చేసేవాడు చెవులు పగిలిపోవాలి, ఇది నేను నమ్మించదు. ఏ ఎవడో సత్త సాగుబోతులు అన్నాళ్ళమ్మా, మనిషి ఎవడైనా దావాల్సిందే, ఎవడైనా ఒక్కరోజు అమ్మ వచ్చేది, ఎన్నిసార్లు చేస్తాడు చెప్పు, పిరికాడు ఒక్కడే చేస్తాడు రోజు. జీవితంలో పుట్టినందుకు ఏదో చేయాలి కమ్మా, ఊరినే తిన్నావా, పెళ్ళాం పిల్లల సినిమా చూసావా, సాయంత్రం పడుకున్నావు, ఇయ్యనా జీవితం అంటే ఏంటి, ఉండాలి కదా సంథింగ్. అవును సార్, నేను ఎప్పుడు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తానమ్మా. సార్ నేను మంచి పని చేసిన నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, రామకృష్ణ గారు ఇప్పుడు నవ్వుతూ ఎట్ట ఉండగలుగుతున్నాను రామకృష్ణ అని. నేను ఎందుకు నవ్వుతూ ఉండగలనంటే, మీరు కూడా మంచి పనులు చేయండి, మీరు నవ్వుతూ ఉంటారంటే, మీరు ఒకటి ఆశించకుండా మీరు ఒకరికి ఉపయోగపడినప్పుడు ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. ఇప్పుడు నేను నిద్రపోవాలంటే ఒక సెకండ్లో నిద్రపోతాను, ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చొని నిద్రపోవాలంటే 2 నిమిషాలు కునికేస్తానంటే 2 మినిట్స్ డీప్ స్లీప్ వేసి లేస్తాను సార్, నాకు అంత పవర్ ఉంది. అంటే అదే సార్, ఇట్స్ యా అంటే ఎందుకు ఏ ప్రెషర్ నాకేం లేవు. నేను అట్లానే బేసికల్గా నేను అలా హార్డ్ వర్క్ కూడా నేను జరగను. అంటే నేను ఒకటి నమ్మానంటే దానికోసం చచ్చిపోవడానికి నేను అనకండి, అది చాలా చిన్నవి అనుకుంటాను నేను. ఇట్స్ మై డ్యూటీ, అంటే నిజాన్ని నేనే ఉందమ్మా, పోలీసు వాడు డ్యూటీ నిలబడి డ్యూటీ చేస్తాడు, వాడికి రిస్కే కదా, మిలిటరీలో పనిచేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి చోట రిస్క్లు ఉన్నాయి కమ్మా. మన కోవిడ్లో డాక్టర్ల కంటే నర్సులంతా పేషెంట్ల దగ్గర చేశారు, ప్రాణాలు తెగించి వాళ్ళు చేయకపోతే అంతమంది ఎట్ట బయటకు వస్తారమ్మా. కరెక్ట్, అదే నేను దిగొచ్చినానే కాదు, కాతి వీళ్ళకు ఉండే ఎక్స్ట్రా ఏంటంటే వీళ్ళకి లేనిది నాకుంది, వాళ్ళు ఎవరి డ్యూటీ ఆడు చేస్తాడు, నేనేం చేస్తానంటే ఈ మొత్తం ప్రజలకి అవగాహన కల్పించడం. రామకృష్ణ అనేవాడు ఒక విధానం కనుక అనుకుంటే, ఇంతకుముందు విధానాలు కనుక్కున్నాడు, ఇప్పుడు హెగ్డే గారు లాంటి వాళ్ళు ఉన్నారమ్మా, చాలా గొప్ప డాక్టర్ ఆయన, హెగ్డే గారు ఉన్నారు మీకు కర్ణాటకలో, చాలా గొప్ప కార్డియాలజిస్ట్ ఆయన, చాలా సొసైటీ చెప్తూ ఉంటారు, కానీ వాటి వల్ల ప్రయోజనం లేదని నమ్ముతాను. ఎందుకని, ప్రోగ్రాం లేదు, ఆయన అందుబాటులో ఉన్నాడు, ఇప్పుడు ఆయన నెంబర్ నా బోటెడ్కే తెలియదు, నువ్వు ప్రోగ్రాం చెప్తావు ఇది అద్భుతం, డయాబెటీస్ తొక్కలేదు అంత మోసం అని నేను చెప్పినట్టు నాకు చాలా బలంగా చాలా గొప్ప విజ్ఞానంతో మీరు చెబుతున్నారు. కానీ ప్రజలు ప్రోగ్రాం అన్నప్పుడు ఉపయోగం అంటే నేను వరుసగా అట్టలేదు, ఒకటి దీన్ని చెప్తున్నాను. అందుకని నేనేం చేశాను, సిద్ధాంతం పుస్తకాల్లో ఉంటాం కాదు, ప్రజల కోసం నిలబడ్డా, నా పేరు ఎక్కడ కనిపించినా కింద నా వాట్సాప్ నెంబరు నా అన్నీ కనిపిస్తాయి, సోషల్ మీడియా నెంబర్స్ అన్నీ గమనించమ్మా. ఎందుకని, నేను అందుబాటులో ఉంటాను 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు రామకృష్ణ హెల్త్రైన హైదరాబాద్లో వస్తే నేను పొద్దున్నే సాయంత్రం వరకు అక్కడే ఉంటాను, పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, శనివారం లేదు, నెలలో ఏమైనా ఒక్కరోజు వెళ్తే బెదవాడు వెళ్ళొస్తానేమో, ఇక్కడ ఆల్మోస్ట్ బ్యాచులర్ లైఫ్ లాగా ఉంటా చేస్తా, మార్నింగ్ టు నైట్ ఉంటాను. అంటే అట్లా అది ఎందుకోసం, ఎవరికోసం కాదు, ఎందుకని మనం ఒక కమిట్ అయ్యి ఒక ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి నిలబడాలి. నా టెస్టిమోనియల్ పబ్లిష్ చేస్తూ ఉంటాను, ఎవరైనా సరే చూడండి నేను ఓపెన్గా పెడతాను, ఆ రిపోర్ట్లో ఉన్నాయా, 28 రోజులు ఎవరి క్యాన్సర్ తగ్గింది ఒక అతనికి అంట, రిపోర్ట్లు 2 పెడతాగా, 6,000 ఉండే ప్లేట్లెట్లు కాస్త 25 రోజుల్లోనే 4,60,000 వెళ్ళటం, అది 80 ఏళ్ళ వయసు వాళ్ళకి లేదా 14 ఏళ్ళ వయసు వాళ్ళకి, అనేక సూర్యాసిస్సులు, ఎగ్జిమాలు, అసలు అల్లోపతి అసాధ్యం అన్నాయి. ఉదాహరణకి అంటే మీకు అర్థం కాకపోయినా వైద్యశాస్త్రం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్ఎల్ఈ లాంటివి, క్రానిక్ సూర్యాసిస్ లాంటి, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి. నిన్న మొన్న మీరు ఒక కాలు బొటన వేలు దగ్గర పుండు అవేంటది, యాక్చువల్లీ గ్యాంగ్రీన్ కేసెస్ అమ్మా ఇవన్నీ, కాలు నల్లగా బొగ్గులా మాడిపోయిన కేసులు కానీ తీసేయాలంటారు, కాలు షుగర్ ముదిరిపోతే తీసేయాలంటారు. ఇది షుగరు డయాబెటిక్ వైద్య ప్రపంచం వాడిచ్చి వాళ్ళ అలా గుల్ల చేసి వాడి ఒంట్లో షుగర్ ఎక్కడ పోదాం, అదో పెద్ద మోసం సార్, ఆ సబ్జెక్ట్ మనకు అవసరం లేదు కానీ అలా గ్యాంగ్రీన్ నరికేయాలి అని నిజంగా చెప్పిన కాళ్ళల్లో 1% మినహా 99% కాళ్ళని 100% పరుగులు తెచ్చాం. చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళు ఎంతవరకు వాడుతున్న మొదనష్టపు డయాబెటిక్ మందులు మురుగుంట్లో పారేసి మన డైట్ ప్రోటోకాల్ మొదలెట్టి చక్కగా చేస్తే దెబ్బకి ఎంతలా గ్యాంగ్రీన్ అని రికవర్ అవ్వాల్సింది. ఇప్పుడు మీరేం తింటారు చెప్పరు ఒకసారి. నేనేం లేదమ్మా, నేను కార్బోహైడ్రేట్సే తింటాను, అంటే నేను నాకు కుదరదమ్మా, ఇప్పుడు నేను బ్యాచులర్ లైఫ్ నేను చేసేది. చాలామంది అనుకుంటారు అంటే ఇదే తప్పమ్మా, ఎట్లా వస్తుందంటే నేను చేసేవాడిని నేను ఒక సిద్ధాంతం ప్రతిపాదించాను, ఈ సిద్ధాంతం చేస్తే ఇంత వెయిట్ తగ్గుతారని నా సిద్ధాంతం, లేదా షుగర్ తగ్గుతుందని సిద్ధాంతం, క్యాన్సర్ తగ్గుతుంది దీనికి ప్రోటోకాల్.